హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణపోపులపెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్తో ఒక మసాలా గ్రేవీ చూస్తామండి. చాలా బాగుంటుంది, రిచ్గా ఉంటుందండి. బాగా కాజు అన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీకి, వేడి అన్నానికి, ఇడ్లీ దోశకి అన్నిటికీ బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి. ఓకే, బాండీ పెట్టుకున్నానండి, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు అండి, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ ఇవన్నీ వేసి పోపు పెట్టుకుంటామండి. స్టార్ పువ్వు అన్నీ ధనియాలు వేసుకుంటాం, కొన్ని ఆనియన్స్ అండి, బాగా సన్న కట్ చేసి పెట్టుకుందామండి. అది ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. కొంచెంసేపు మూత పెట్టుకుంటామండి. ఒక 3 మినిట్స్ తర్వాత మంచిగా వాడిపోయి బాగా వేగినాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాము. నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మన కారాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు టమాటాలు, వెల్లుల్లిపాయలు, అల్లం యాడ్ చేసుకుంటాము. వెల్లుల్లిపాయలు ఒక 5-6, అల్లం ఒక 2 ఇంచులంత, కరివేపాకు, కొద్ది కొత్తిమీర, టమాటాలు అండి ఒక 2 టమాటాలు, వీటిని అన్నింటినీ వేసి బాగా వేయించుకుంటాము. గసగసాలు తీసుకున్నానండి. మన గసాలు తీసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. కాజు పప్పులు ఒక 10-15 పప్పులు తీసుకున్నాను. ఇది ఒకవేళ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది. కొబ్బరి తూరం వేసుకుంటున్నానండి, డెసికేటెడ్ కోకోనట్ వాడుతున్నాను, మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కాజు వేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుందండి, మంచిగా లుక్ చూసేటప్పుడే చాలా బాగుంటుంది. ఇవన్నీ కానీ కొంచెంసేపు మూత పెట్టుకొని బాగా వేయించుకుంటాము. ఒక 3 మినిట్స్ తర్వాత మంచిగా వేగినాయండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం, అవి ఆరుతూ ఉన్నాయండి మసాలా మిక్సీకి వేసుకోవడానికి. కుక్కర్లో ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నామండి. కొద్దిగా సోంపు వేసుకుంటాం పోపులో. ఒక ఆనియన్ అండి సన్న కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాము. కొద్దిగా కరివేపాకు వేసుకుంటామండి. మంచిగా ఆనియన్ సిట్ బాగా బ్రౌన్ కలర్ రావాలండి. ఇప్పుడు మిర్చి పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాం. ఈ మిర్చి పౌడర్ కలర్ కోసం అండి, కొద్దిగా పసుపు వేసుకుంటాము. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న చికెన్ యాడ్ చేసుకుంటామండి. మంచిగా ఒకసారి కలుపుకుంటాం ముక్కలకి మసాలా పట్టేలాగా. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము, ఇది కానీ కలుపుకుంటామండి.
ఇది మూత పెట్టుకుంటాము ఒక 3 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిందండి. ఇట్లా వాటర్ ఏమి వేసుకోకుండా ఇట్లా మంచిగా ఆవిరితోనే ఉడకాలండి, దాంట్లోనే వాటర్ వస్తాయి. ఇప్పుడు మన చికెన్లో వచ్చిన వాటరే అండి అవి. మనం మిక్సీకి వేసి పట్టించుకున్న మసాలా ఇందులోకి యాడ్ చేసుకుంటామండి. మిక్సీ జార్ కానీ కడిగేసి ఆ వాటర్ కానీ వేసుకుంటాం చికెన్ కర్రీలో. మనకు మిర్చి పౌడర్ ఆయిల్లో వేయడం వల్ల అట్ట మంచిగా కలర్ వస్తుందండి. ఆయిల్ పైకి వచ్చినప్పుడంతా రెడ్గా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుంటామండి. ఇప్పుడు గ్రేవీకి తగ్గ సాల్ట్ వేసుకుంటాము. మనకి వాటర్ కావాలంటే వాటర్ వేసుకుంటామండి. ఇది మూత పెట్టుకుంటాము. బాగా ఉడికిందండి, ఒక 7-8 మినిట్స్ మంచిగా ఉడికించుకున్నాము. మనకు ఆయిల్ కానీ బాగా పైకి వస్తుంది, ఇట్లా మాదిరి కలర్ మంచిగా వస్తుంది. ముక్క కానీ బాగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుంటామండి. కొత్తిమీర వచ్చేసి అప్పటికప్పుడు ఇట్లా సిజర్స్తో కట్ చేసి వేసుకున్నామంటే బాగుంటుంది. చాకుతో కట్ చేసేదానికైనా ఇట్లా సిజర్స్తో కట్ చేసి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మంచిగా మన హైదరాబాద్ చికెన్ గ్రేవీ రెడీ అయిందండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ గ్రేవీని చేసి ఎంజాయ్ చేయండి, మేము ఎంజాయ్ చేస్తామండి. ఓకే వ్యూవర్స్, బాయ్.